యువగళం పాదయాత్రను జిల్లాలో కనీవినీ ఎరుగని రీతిలో జయప్రదం తెలియాలని తెలుగు యువత నాయకులు తెలిపారు. కడప జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర కొద్ది రోజుల్లో కడప జిల్లాలో ప్రవేశించబోతుందని తెలుగు యువత నాయకులు కార్యకర్తలు పాదయాత్ర విజయవంతం చేయాలని తెలిపారు. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు కడప పార్టీ కార్యాలయంలో నిర్వహించిన తెలుగు యువత నాయకులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం తెలుగు యువత జిల్లా అధికార ప్రతినిధి నెట్లపల్లి శివరామ్ మాట్లాడారు. కనీ విని ఎరుగని విధంగా కడప జిల్లాలో యువగళం పాదయాత్ర జయప్రదం చేయాలని, తదనుగుణంగా జిల్లాలోని యువతను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేసేందుకు కడప జిల్లా తెలుగు యువత నాయకులందరూ కలిసికట్టుగా పనిచేయాలని, యువగళం పాదయాత్రను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మనం తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉందో మనం చూస్తా ఉన్నాం. యువత నష్టపోయారు, మహిళల మీద లైంగిక దాడులు జరుగుతూ ఉన్నాయి, అన్నదాత ఈరోజు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నాడు, వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయినాయి, ఈ రాష్ట్ర భవిష్యత్తు 20 సంవత్సరాల ఎనికి వెళ్ళిపోయింది. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ నా బిడ్డ, నీ బిడ్డ, మనందరి బిడ్డ, ఈ రాష్ట్ర బిడ్డల భవిష్యత్ కోసం మనందరం కూడా తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చుకోవాలంటే యువగల పాదయాత్ర ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో కూడా బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా జన ప్రపంచమై యువగల పాదయాత్రను విజయవంతం చేయాలనేసి మనస్ఫూర్తిగా ఉన్నటువంటి సోదరుని అందరూ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పాదయాత్రకు శ్రీకారం చుట్టినప్పటి నుంచి నేటి వరకు ప్రతి జిల్లాలో కూడా తెలుగు యువత టీమ్ ను, తెలుగు యువత నాయకులను అలర్ట్ చేస్తూ ఎక్కడికెక్కడ ముందస్తు పోయేసి యువగలయంలో మమేకం చేయాలా, యువగలయం పాదయాత్రలో యువతను ముందుండాలా అనేటువంటి ఉద్దేశంతో ఆ కార్యక్రమానికి కావాల్సినటువంటి ఒక దిశ దశ